అల్లూరి జిల్లా హుక్కుంపేట అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్రలు విజయవంతమయ్యాయి. యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టగా సభా ప్రాంగణాలు జై జగన్ నినాదాలతో మారుమోగాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజాప్రతినిధులు వివరించారు. సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా అరకులోని బర్మనగూడ నుంచి హుక్కుంపేట వరకు భారీ ర్యాలీ కొనసాగింది. ఇన్ఛార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్సీపీ నార్త్ ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసలైన సామాజిక సాధికారత సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో కనిపించిందని వక్తలు అన్నారు. ఏపీలో ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 4 ఏళ్లలో 3,000 కోట్ల అభివృద్ధి పనులు కేవలం వైఎస్ఆర్సీపీ హయాంలోనే జరిగాయని పలువురు నేతలు అన్నారు. ఈ స్థాయిలో అభివృద్ధి గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. చంద్రబాబు హయాంలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పథకం లేదన్నారు. స్కీములు లేవు కానీ స్కామ్లు మాత్రం టీడీపీ హయాంలో మిగిలిపోయాయన్నారు. సామాజిక సాధికారిక బస్సు యాత్రలకు వచ్చే జనం ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ మీటింగ్లో పాల్గొనటంలో అయినా సరే ఆయన పేరు చెప్పి ఆయన చేసి అమలు చేస్తున్న పథకాలు పేరు చెప్పి ఆ విధంగా ఆయన సామాజిక వర్గాలకు న్యాయం చేశాడని చెప్పి జరుగుతున్న ఈ మీటింగులకి తండోపతండాలుగా లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నారంటే అది ప్రతిపక్ష పార్టీలకు అన్నిటికి కూడా వెన్నుపోటు వచ్చే పరిస్థితికి తయారైంది. కాబట్టి వాళ్ళు ట్రాప్ చేస్తున్న ట్రాప్లోకి మా పార్టీలో ఇప్పుడు దాకా పదవులు అనిపించే నాయకులు కొంతమంది స్వార్థపూరితంగా ఏదైతే ప్రతిపక్ష నాయకులు వలలో పడిపోయి ఈ విధమైన చర్యలకు పాల్గొంటున్నారే కానీ ఈ విధంగా పార్టీ నుంచి స్వార్థ ప్రయోజనాల కోసం పోయేవాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 3 ప్రాంతాల్లో ఒకే రోజున ఈ సామాజిక సాధికార బస్ యాత్ర అనేది సో గత నెల 26వ తారీఖున మొదలు పెట్టుకొని ఈరోజు చాలా దిగ్విజయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పూనుకోవటం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ప్రభంజనం ఈరోజు సృష్టిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నటువంటి సందర్భాలు మనం గతంలో చూసాం. కానీ ఈరోజు సామాజిక సాధికార బస్ యాత్రలో కూడా అదే రకమైనటువంటి రెస్పాన్స్తోని ఈరోజు ఎంతో అద్భుతంగా ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అండ్ ఈరోజు అరకు నియోజకవర్గంలో హుకుంపేట మండలంలో కూడా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం జరగడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు డిప్యూటీ సీఎం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేతలు రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు, నాకు 75 సంవత్సరాలు అయింది, నాకు ఇంకొక చివరి అవకాశం ఇవ్వండి అని చెప్పి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఏదో పాంప్లెట్లు పట్టుకొని మీ భవిష్యత్తుకు ఆయన ఏదో బాబు గ్యారంటీ అంట. మరి ఈరోజు ఇప్పటికే ఆయనకు 75 ఏళ్ళు అయింది, మనకు మన పిల్లల భవిష్యత్తుకు ఆయన గ్యారంటీగా ఉంటాడంట. నమ్మేదానికైనా మన ఉందా ఇది? ఇప్పుడేమన్నా ఆయన నాన్న చెప్పాడు, రాబో రోజుల్లో ఇంకా చెప్తాడు, ఇంకా చెప్తాడు, మహిళలకు అందరికి 1 కిలో బంగారం ఇస్తా అంటాడు, మరి పురుషులకు అందరికి 1 బెంజ్ కారు ఇస్తానంటాడు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేది ఉంటే కదా. ఎలక్షన్ ఖచ్చితంగా దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు దొంగలు ముఠా అందరు కూడా పడతారు. మేము అది ఇస్తాం, మేము ఇది ఇస్తాం, మేము నిజంగా ప్రజలందరికీ కూడా మంచి చేస్తాం, బీసీ చట్టాలని అమలు చేస్తామని ఇప్పుడు టీడీపీ వాళ్ళకి జ్ఞానోదయం అయింది. అంటే వాళ్ళు ఏది చేసినా కూడా అమ్మ ఒడి జగనన్న ప్రవేశం పెట్టిన తర్వాత దాన్ని కాపీ చేస్తూ ఇంట్లో 2 ముగ్గురు ఉంటే కూడా ఇస్తామంటున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మనం అమ్మ ఒడి ఇచ్చిన తర్వాత మీరేమన్నారు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు, మళ్ళా ఈరోజు 2 ముగ్గురికి ఇస్తాము ఈ సంక్షేమ పథకాలంటే మిమ్మల్ని నమ్మేవారు ఎవరు లేరు అని తస్మాత్ జాగ్రత్త అని ప్రజలందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం. దొంగ హామీలతో వస్తున్న చంద్రబాబు అండ్ టీము నమ్మవద్దంటూ ప్రజలను అప్రమత్తం చేశారు ప్రజాప్రతినిధులు. సాధికార బస్సు యాత్రలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు.